Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేరు మార్చి మరీ రామోజీపై విజయసాయి రెడ్డి అలు పెరిగిన దాడి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రామోజీరావును రాము అంటూ గత 2 రోజులుగా వరుస ట్వీట్లతో దుయ్యబట్టారు. వ్యాపార భాగస్వాములు రాము అండ్ జగన్నాథరెడ్డి చైనా అండ్ జెకోస్లోవియాకు దేశ రహస్యాలు అందించిన దేశద్రోహులు, సీక్రెట్ ఏజెంట్స్, ఇన్ఫార్మర్స్. 1962 నవంబర్లో చైనాతో యుద్ధానికి నెల ముందు అక్రమార్జనతో రాము చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించాడు. ఈ రహస్య కోణంపై దర్యాప్తు జరగాలి అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాము రెండవ కుమారుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో మాట్లాడుతూ, ఎంకి ఎవరని ఎవరైనా అడిగితే చీకటి వెలుగుల వైపు వేలు చూపిస్తా, ఒంట్లో క్యాన్సర్ పుడితే గెలవచ్చు, ఇంటిలో తండ్రి క్యాన్సర్గా మారితే గెలవలేము, దాని చేతుల్లోనే నేను ఓడిపోయానని చెప్పారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాముకి ఎవరిపైనా ప్రేమ ఉండదు, తనను తాను ప్రేమించుకునే రకం, డబ్బు కీర్తి అహంతృప్తి తప్ప మరి దేని మీద గురి లేదు, కన్నకొడుకైనా తల్లి భార్య అయినా తన ఆస్తుల తర్వాతే అని వ్యాఖ్యానించారు. 2 దశాబ్దాల క్రితం సినిమాల్లో ఒక వెలుగు వెలిగి మరుగున పడ్డ ఆ తరుణుడు జన్మరహస్యం వాడుకుని వదిలేసే స్వార్థపరుడు రాముకి తెలుసు, మొదట్లో నువ్వే కావాలన్నావు, ఇప్పుడు వదిలేశావా అని ప్రశ్నించారు. రాము గురించి ఆయన రెండవ కుమారుడు సుమన్ అన్న మాటలు విందాం. బావిలో ఎన్ని నీళ్లున్నా అవి ఉప్పగా ఉంటే ఎవరికి ఉపయోగం? ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు, మంచి తండ్రి కాకపోవచ్చు, కానీ నాకు ఆయనకు కొడుకుగా పుట్టే అర్హత లేదని పేర్కొన్నారని తెలిపారు. 10/8/1974 ఈనాడు తొలి సంచిక సంపాదకీయంలో ఏబీకే ప్రసాద్ గారు రాశారు, ఇది మీ పత్రిక, ప్రజాశక్తికి మించిన బలం మరొకటి లేదు, ఆ శక్తికి నిష్పాక్షికంగా అక్షర రూపం ఇచ్చి నిలదొక్కోవాలని ఈనాడు ఆశిస్తోంది. కానీ ఈరోజు అది ఒక కులపత్రికగా ఒక పార్టీకి కరపత్రంగా మారడం దురదృష్టకమని విజయసాయి విమర్శించారు. ముదిమి మీదపడ్డ పచ్చకుల మీడియా రాచపుండు కీలుబొమ్మ చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించేందుకు శకుని మాయోపాయాలతో ప్రతి అక్షరంలో విషం కలిపి తీపి గుడికల్లా ప్రజలతో తినిపించాలని చూస్తున్నాడు. ఇంటర్నెట్ యుగంలో ఈ రాతలను ఈనాడు ఎవరు పట్టించుకుంటారు? వృధా ప్రయాస తప్ప. డాల్ఫిన్ హోటల్ నిర్మాణం కోసం జరిపిన త్రవ్వకాలలో దొరికిన లంకె బిందెలు, ఫిరంగులు దేశ సంపద, ఏపీ ట్రెజర్ యాక్ట్ ప్రకారం వాటిని పురావస్తు శాఖకు అప్పగించకుండా స్వాహా చేసి చట్ట ఉల్లంఘనకు దేశద్రోహానికి పాల్పడ్డ రాము నువ్వు శిక్షార్హుడవే అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. యాజమాన్య స్వేచ్ఛే పత్రికా స్వేచ్ఛ అనే తప్పుడు సిద్ధాంతంతో తెలుగు పత్రికా రంగంలో విలువలకు తిలోదకాలిచ్చి కులమే ప్రామాణికంగా ఏనాడు ఈనాడు పెన్ను పెట్టి అక్షరం రాయని స్వయం ప్రకటిత చీఫ్ ఎడిటర్ ఈ దేశంలో ఉన్న ఏకైక వ్యక్తి రామోజీరావు. పార్టీలు, ప్రభుత్వాలు, పత్రికా సంపాదకుల మధ్య డబ్బు కులమే ప్రాతిపదికగా లోపాయికారి ఒప్పందాలు కుదరడం 1983 నుంచి కుల రాజగురువు ఈనాడు రాముతోనే మొదలైంది. ఈ జాడ్యం కలిగిన వాళ్ల పేర్లన్నింటినీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రిక బయటపెట్టింది కూడా. పాఠకులే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. బచావత్ వేజ్ బోర్డు జర్నలిస్టులకు ఖాయపరిచిన జీతభత్యాల అమలుకు ఏళ్ల తరబడి నిరాకరించి సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలతో తీర్పు చెప్పిన తర్వాత కూడా లొసుగులు వెతికి పాత్రికేయుల శ్రమను దోచుకుంటున్న వ్యక్తి ఈనాడు రాము మాత్రమే కనబడతాడు. వేజ్ బోర్డు సిఫార్సులను ఈనాడు రామోజీ తిరస్కరిస్తే ఉద్యోగుల సమ్మెతో 23 రోజులు పత్రిక ప్రచురణ ఆగింది. 1991లో సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పిచ్చిన లొసుగులను అడ్డుపెట్టుకుని 15 ఏళ్లు కోటి రూపాయలు చెల్లించకుండా వాయిదా వేసిన రాము ఉద్యోగులను దోచుకోవడంలో అందే వేసన చేయి. నకిలీ కమ్యూనిస్టు రాము ఈనాడు ఒక క్రూరుడు. ఉద్యోగులను మనుషుల్లా కాకుండా జంతువులుగా భావిస్తాడు. తార్కిక సహేతుకమైన విమర్శ కూడా భరించలేడు. తన కులం కాని ఉద్యోగులపై ఈనాడు నిఘా పెట్టి తలపై కనిపించని కత్తి వేలాడదీసి వారిని మానసికంగా హింసించే సైకో అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.